ప్రకాశం జిల్లా ఒంగోలులోని రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. నగరంలో మంచినీటి సరఫరాకు మోటార్ల రిపేరుతో అసౌకర్యంగా ఉండటంతో మంత్రి పరిశీలన ప్రాధాన్యత సంతరించుతుంది. పాత మోటార్ల స్థానంలో కొత్తవి బిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి నగరపాలక అధికారులకు సూచించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలోనికి ఎంత నీరు వస్తుంది అనే వివరాలను ఎంఈ సుందర్ రామిరెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిల్లుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంటర్ నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు, అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త మోటార్స్ కూడా ఈ కేసీ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 40 లక్షలు దానికి కొత్త మోటార్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా ఇక సెటెట్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా వాటర్ మూడు రోజులు ఒకసారి ఖచ్చితంగా కూడా అందరికీ మొత్తం కూడా సప్లై చేయడం జరిగింది. తెలుసుకుంటాము ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరి అధికారులు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా, ఎందుకంటే నీళ్ళు ఉన్న పరిస్థితులు కూడా ఇట్లా మంచినీళ్ళు తీసుకోవడం అనేది చాలా దురదృష్టం. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకా ఏడుగురు నుంచి వచ్చేటువంటి లైన్ కూడా దాన్ని కూడా మనం 70 మీటర్స్ పెండింగ్ ఉంది. అది వేరే రోడ్డు కాంప్లెక్స్ ప్రైవేట్ ల్యాండ్ అవడం వల్ల వాళ్ళకి కాంపెన్సేషన్ 48 లక్షలు ఆ రోజు ఇవ్వమని చెప్పి దానికోసమే మేము అందరికీ సంప్రదించి దానికి సెటిల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా మరి వాటర్ సప్లై విషయంలో మేము తగు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. సెటిల్ చేయడానికి ఎటువంటి ఎందుకు చేస్తాను కూడా తెప్పించుకోవాలి. ఫుల్ అయ్యేదాకా పెట్టిస్తాం. ఇప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? 36% రెండు కలిపి 36 అయింది. మొత్తం 100% అగ్రికల్చర్ మీటర్స్ అది. దానివల్ల రైతులకి ఏ ఇబ్బంది లేదని పదే పదే చెప్తా ఉన్నాం. కావాలని రైతులు రెచ్చగొట్టేదని ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులకు 30 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులకు కూడా మేము ఎంత కాలుస్తున్నాము అనేది కూడా తెలిసిపోతుంది. గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది సంవత్సరానికి? అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇది పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం? ముందుగానే రైతులకి అకౌంట్ డబ్బులు వేస్తాం. ఎంతైతే కాలుతుందో దానికి సంబంధించినటువంటి డబ్బులు రైతుల అకౌంట్ వేసి ఆ అకౌంట్ నుంచి డిస్కౌంట్ పంపిస్తాం. ఇది దాని రైతులకి ఏమి నష్టం? ఏం నష్టం లేదు. కావాలని ఏదో అసలుకి ఉచిత కరెక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడటం చంద్రబాబు ఈ రకం ఈరోజు మాట్లాడుతున్నాడంటే సిగ్గుపడాలి. ఆయన ఏదో ఒక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత నీచంగా రాజకీయం చేస్తున్నాడో ఆయన హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడు. ముందర ప్రజల్లోకి వచ్చి చూడమని చెప్పి తెలియజేసుకుంటాం. మరి గతంలో రాజశేఖర్ గారు పెట్టిన పథకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి దాన్ని బాగు చేసేదని ప్రయత్నం చేస్తాను. రైతులకి ఎన్నో మేలు చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటిది రాజశేఖర్ గారు పెట్టిన పథకాన్ని పక్కకు ఎందుకు పెడతారు? నేను ఆ రోజు చెప్పా, మేము రైతులు చెప్తా ఏమన్నా 1 రూపాయి కట్టిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పా. ఇంకా ఏం మాట్లాడతారు? లేదా ఆయన రాజకీయాలు మానేమును మేము ఇస్తే అది చేత కాదు. ఊరికే మాట్లాడతాడు, ఏదో మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు. నా మీద పెట్టాడు కదా 5 కోట్లు లేని డబ్బులు అయ్యి ఇప్పుడు ఏమైనా దోకముడ్చాడు. నోటీసులు ఇస్తే సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి.